రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటి సంపత్ రెడ్డి. రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో రైతులంతా సంతోషంగా ఉన్నారని, గతంలో రాని దిగుబడి సాధిస్తున్నారని అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదుల మండలంలోని గూడెం ఉప్పరపల్లి గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు డీసీఎంఎస్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకుని మద్దతు ధర పొందాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే సాగునీరు ప్రాజెక్టుల ద్వారా గతం కంటే రెట్టింపు పంటలు పండుతున్నాయన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకుని మద్దతు ధర పొందాలని పిలుపునిచ్చారు. నీర్పుల కోమండ్లపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో, మరి ఆ సర్పంచుల ఆధ్వర్యంలో, ఎంపీటీసీలు సర్పంచులు మరి స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని కూడా గౌరవనీయులు మరియు పెద్దలు కేసీఆర్ గారు ధీమా వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా సహకార శాఖ మంత్రులు గంగుల కమలాకర్ గారు, మరి మా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు, ఇలా రైతుల పక్షాన వీళ్ళు నిలబడి కొనుగోలు కేంద్రాలను కానీ మరి రైతులకున్న ఎలాంటి సమస్యలను కూడా వాళ్ళు తీరుస్తూ ఉన్నారు.